हरे कृष्ण अंदर की नमस्कार मनमु श्रीमद्भागवतमुलोनी आरव स्कंदमुलो द्वितीय अवकाशम नुंडि 15वा भागम प्रायश्चित्तम गुरिंचि ఈ రోజు పఠనం చేద్దాం. విష్ణు దూతలు కొనసాగించారు. ఈ అజామిలుడు తన పాపకర్మలకు ఇదివరకే ప్రాయశ్చిత్తము కావించుకున్నాడు. నిస్సహాయ స్థితిలో నారాయణ నామమును ఉచ్చరించినందున ఇతడు ఈ ఒక్క జన్మ పాపమునకే గాక కోటి జన్మల పాపమునకును ప్రాయశ్చిత్తము చేసుకొనును. అభాసముగానైనప్పటికీ అపరాధరహితముగా నామోచ్చారణము కావించినందున ఇతడు ఇప్పుడు పవిత్రుడై మోక్షార్హుడైనాడు. పూర్వమునందును ఈ అజామిలుడు భోజనాది సమయములలో వత్స నారాయణ ఇటురమ్ము అని పుత్రుని పిలుచుచుండేవాడు. అది పుత్రుని పిలుచుటే అయినప్పటికీ అతడు నారాయణ ఏను 4 అక్షరములను ఉచ్చరించుచుండెను. ఆ రీతి నారాయణ నామమును ఉచ్చరించుచు కోట్లాది జన్మల పాపమునకు ఇతడు ప్రాయశ్చిత్తము చేసుకునెను. సువర్ణాది విలువైన ద్రవ్యములను హరించడానికి, త్రాగుబోతుకు బంధుమిత్రులకు ద్రోహము చేసిన వానికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతుని భార్యతో సంగమించు వానికి విష్ణు నామోచ్చారణమే పరమశ్రేష్టమగు ప్రాయశ్చిత్త విధానము. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వానికి, గోహత్య కావించిన వానికి, మరి ఇతర పాపులకు కూడా అదే సర్వోత్తమ విధానము. అట్టి పాపులు విష్ణు నామోచ్చారణము చేత భగవంతుని దృష్టిని ఆకర్షించగా ఆ దేవాది దేవుడు అంతటా నా నామమును పలుకుచున్నాడు కనుక ఇతనికి రక్షణమునొసుకుట నా ధర్మము అని భావించును. శ్రీమద్భాగవతము 6వ స్కంధము 2వ అధ్యాయంలో 7వ శ్లోకము నుండి 10 వరకు పై విధముగా వివరింపబడినది. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఈ కింది విధముగా మనకు వివరణిస్తూ ఉన్నారు. పరిపూర్ణ ప్రక్షాళనం గురించి తెలియజేస్తున్నారు. ఎవరిని నిర్బంధించాలో, ఎవరిని నిర్బంధించకూడదో యమదూతలకు తెలియదని విష్ణుదూతలు ఆరోపించారు. యమదూతలు నిత్యం పాపులను నిర్బంధిస్తూనే ఉంటారు. కానీ ఈ విషయంలో యమదూతలు కేవలం నారాయణ అని జపించడం చేత సకల పాపాల నుండి విముక్తుడైన అజామిలుడిని నిర్బంధించడానికి వచ్చారు. మీకు ఎవరిని శిక్షించాలో, ఎవరిని శిక్షించకూడదో తెలియదు. అజామిలుడు ఎన్నో పాపకర్మలను చేసినప్పటికీ ఇప్పుడు అతను తన అన్ని పాపాల నుండి విముక్తుడయ్యాడు. పవిత్ర నారాయణ నామస్మరణ చేత అతను తన పాపాలను సంపూర్ణంగా అధిగమించాడు. మరి ఇప్పుడు అతను ఏదో నేరస్తుడన్న విధంగా అతనిని నిర్బంధించడానికి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? పవిత్ర నామాన్ని స్మరించే ఉద్దేశం అతనికి లేకపోయినప్పటికీ అతను దానిని స్మరించాడు కనుక ఇప్పుడు అతను పాప విముక్తుడు అని విష్ణుదూతలు యమదూతలను విమర్శించారు. యమదూతలు కేవలం అజాములుడి బాహ్య పరిస్థితిని పరిగణనలోనికి తీసుకున్నారు. తన జీవితంలో అతను ఘోర పాపములను చేయడం చేత అతడిని యమరాజు వద్దకు తీసుకువెళ్లాలని వారు భావించారు. అయితే అతను అన్ని పాప ఫలితముల నుండి విముక్తుడయ్యాడని వారికి తెలియదు. తన మరణ సమయంలో జీవితకాలమంతా కూడా అతను నారాయణ మంత్రాన్ని జపించాడు కనుక అతను అన్ని పాపాల నుండి విముక్తుడయ్యాడని విష్ణుదూతలు వారికి సూచించారు. ఈ విషయంలో స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు తన భాగవత భాష్యంలో పురాణముల నుండి ఈ దిగువ శ్లోకాలను ఉదాహరించారు. నామనోహి యావతి శక్తి పాప నిరిహరేణ హరే తావత్కర్తుం న శక్నోతి పాతకం పాతకీ నరః. హరినామమును ఒక్కమారు ఉచ్చరించినంత మాత్రము చేత పాపి అయినవాడు తాను చేయలేనన్ని పాపములనైనను పరిహరించగలడు.
బృహద్ విష్ణు పురాణమును తెలుపబడినది. అవసేనాపియాన్నాంని కీర్తితే సర్వపాతకై పుమాన్ విముచ్యతే సత్య సింహత్రస్మైరుగ్రి గైరివ. మనుజుడు పవిత్ర హరినామమును వివసత్వముతో లేదా అనిచ్చతో ఉచ్చరించినప్పటికీ సింహగర్జనకు జంతువులు భయముతో పలాయనమగు రీతి అతని సమస్త పాపములు తొలగిపోగలవు. గరుడ పురాణం. సకృదుచ్చారితం ఏన హరి రిత్యక్షరద్వయం బద్ధపరికర్స్తేన మోక్షాయ గమనం ప్రతి. మనుషుడు ఒక్కసారైనా హ రి అనే భగవత్ నామాన్ని జపించినచో అతనికి ముక్తి మార్గం నిశ్చయమగును. స్కంద పురాణం. అజాములుడిని యమరాజు వద్దకు తీసుకువెళ్ళడానికి యమదూతలను విష్ణుదూతలు ఎందుకు అడ్డగించారో వివరించే వివిధ శ్లోకాలు అవి. పాపాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి దొంగతనం చేయటం. దొంగలు, దోపిడీ దొంగలు మహాపాపులు. మద్యపానం మరో పాపకార్యం. మద్యపానానికి, దొంగతనానికి అలవాటు పడ్డవారు విష్ణుదూతల చేత ఖండించబడతారు. స్నేహితులకు అవిశ్వాసంగా ఉండటం, ఒక బ్రాహ్మణుని లేదా ఒక వైష్ణవుని చంపడం, తమ గురువును అగౌరవపరచడం, ఒక స్త్రీని చంపడం, ఒక రాజును చంపడం, ఒక గోవును చంపడం వంటివి కూడా పాపకార్యాలకు ఇతర ఉదాహరణలు. ఘోరమైన పాపకార్యాలలో ఇవి కొన్ని. కానీ ఇటువంటి అనేకమైన పాపకార్యాలను ఒకరు చేసినప్పటికీ పవిత్రమైన నారాయణ నామాన్ని ఒక్కసారి ఉచ్చరించితే చాలు, అతను సర్వ పాప ఫలితాల నుండి విముక్తుడవుతాడని విష్ణుదూతలు తెలుపుతున్నారు. నారాయణ అను పవిత్ర నామాన్ని జపించడం వలన మహావిష్ణువు అజామిరుడి సర్వ పాపాల నుండి విముక్తి చేయడమే కాదు, అతడిని ముక్తికి అర్హుని చేశాడు. అందుకే మరణ సమయంలో అతడు ఆధ్యాత్మిక లోకానికి పంపబడ్డాడని శ్రీధరస్వామి తన భాష్యంలో వివరిస్తున్నారు. ఒకరు చేయలేనన్ని పాపాల కన్నను శ్రీకృష్ణుని పవిత్ర నామ జపం ఎక్కువ పాపాలను నివృత్తి చేస్తుంది. అపరాధాలు లేకుండా అజామిరుడు శ్రద్ధగా భగవన్నామాన్ని జపించాడు కనుక అతను అన్ని పాప ఫలితాల నుండి విముక్తుడయ్యాడు. హరే కృష్ణ నామ జపాన్ని మేము ఇంతగా నొక్కి చెప్పడానికి ఇదే కారణం. కేవలం హరే కృష్ణ మహామంత్రమును జపిస్తే పుణ్యకార్యాలు, తపస్సులు, యజ్ఞములన్నీ చేసినట్లే. యోగ కానీ, ప్రాయశ్చిత్తం, జపతపాలు వంటి ఇతర పద్ధతులను పాటించిన అవసరం లేదు. వేదాలలో పేర్కొనబడిన వైదిక కర్మల ఫలితాలన్నింటికీ కేవలం అపరాధరహితంగా భగవన్ నామ జపం చేయడం చేతనే సాధించవచ్చు. ఇదివరకు తన గృహ నిర్వహణ కోసం పాపకార్యాలలో నిమగ్నమైనప్పుడు అజామిరుడు నారాయణ నామాన్ని అపరాధరహితంగా ఉచ్చరించాడు. తన పాప ఫలితాలను పరిహరించుకోవడానికి భగవన్ నామ జపం చేయడం కానీ లేదా భగవన్ నామ జపం చేస్తున్నామని ధైర్యం చేత పాపకర్మలను చేయటం అనేది అపరాధమవుతుంది. నామ్నో బలాద్యస్య హి పాపబుద్ధి. అయితే అజామిరుడు పాపకర్మలను చేస్తున్నప్పటికీ ఆ పాపకర్మల పరిహారార్థం అతడు ఎప్పుడూ పవిత్రమైన భగవన్నామ జపం చేయలేదు. తన పిల్లవాడిని పిలిచేందుకు మాత్రమే అతను నారాయణ నామాన్ని ఉచ్చరించాడు. కనుక అతని భగవన్నామ జపం ఎంతో శక్తివంతమైనది. భగవన్నామాన్ని ఈ విధంగా ఉచ్చరించాడు కాబట్టి అనేకానేక జన్మల నుండి అతను మూట కట్టుకున్న దానికి పాప పరిహారం చేసుకున్నాడు. అనగా అపరాధరహితంగా ఎవరైతే భగవన్నామ జపం చేస్తారో వారు ఎల్లప్పుడూ పవిత్రులని అర్థం. ఈ శ్లోకాలలో తెలిపిన విధంగా అజామిరుడు అప్పటికే పాపరహితుడు. నారాయణ మంత్రాన్ని జపించాడు కనుక అతడు పాపరహితుడుగానే ఉన్నాడు. అతడు తన కుమారుడిని పిలుస్తున్నాడన్న విషయం పరిగణనకు రాదు. ఆ పేరే ప్రభావితమైనది. ఏ పేరునైనా ఆఖరికి దేవతల పేరునైనా సరే
జపించవచ్చునని, దాని వలన భగవన్ నామ జపం వలన పొందగల ఫలితాలన్నీ పొందవచ్చునని మూర్ఖులు అనవచ్చు. ఇదే మాయావాద తత్వం. ప్రతి ఒక్కరూ భగవంతుడే అని వారు భావిస్తారు. దేవతలు భగవంతులు, నేను భగవంతుడిని, మీరు భగవంతుడు అని అంటారు. కనుక ఏ నామాన్ని అయినా జపించి ఎవరైనా ముక్తిని సాధించవచ్చని వారు అంటుంటారు. బెంగాల్లో కాళీ కీర్తన జరపడం అనేది ఎంతో ప్రజాదరణ పొందింది. కొంతమంది వ్యక్తులు చేరి కాళీ 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 అని కానీ, లేదా అవతారాలని చెప్పుకునే వారి పేర్లను కూడా కీర్తిస్తారు. ఒక మూర్ఖుడు తన భార్య పేరును సైతం ఈ కీర్తనకు జోడించినను అతని మూర్ఖ అనుచరులు దానిని ఆమోదించారు. ఈ విధంగా మాయావాద వేదాంతులు తమ అనుచరులను ఏకంగా నరకానికి తీసుకువెళ్తున్నారు. అందుకే ఆధ్యాత్మిక జీవితం నాశనం కాకూడదు. కనుక భక్తియుక్త సేవా మార్గం మూసుకుపోరాదు. కనుక మాయావాద వేదాంతుల బోధనలను వినరాదని శ్రీ చైతన్య మహాప్రభువు గట్టిగా హెచ్చరించారు. ఇతర నామాలను జపించే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మనం దీనిని గుర్తు చేసుకోవాలి. మనం పవిత్రమైన విష్ణునామాన్ని, కృష్ణనామాన్ని మాత్రమే జపించాలి, మరే ఇతర నామాన్ని కాదు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవాను నామాన్ని మాత్రమే జపించాలని శాస్త్రాలు మనలను ఆదేశిస్తున్నాయి. విష్ణువునకు సహస్రనామాలు కలవు. ఒక విధంగా శ్రీకృష్ణుడు విష్ణువు ఒకటే అయినప్పటికీ విష్ణు సహస్రనామాలను ఒకసారి జపించిన ఫలితం రామనామాన్ని ఒక్కసారి జపిస్తే లభిస్తుందని, రామనామాన్ని 3 సార్లు జపించిన ఫలితం కృష్ణనామాన్ని ఒక్కసారి జపించినంత మాత్రాన లభిస్తుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే, కేవలం పవిత్రమైన కృష్ణనామాన్ని జపించడం వలన అన్ని సత్ఫలితాలు వాటంతటికవే ఒకరికి లభిస్తాయి. శాస్త్ర ఆదేశాల ప్రకారం కీర్తనా విధానం ఈ విధంగా ఉండాలని శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశిస్తున్నారు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తియేవ 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 గతిరన్యథ. దీనికి అర్థము బృహన్నారదయ పురాణంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు భగవంతుని నామమును సంకీర్తన చేయటయే ముక్తికి ఏకైక సాధనము. మరొక మార్గము లేదు, మరొక మార్గము లేదు, మరొక మార్గము లేదు. ఈ జప విధానాన్ని అనుసరించడం వలన మనకు సర్వ పాపాల నుండి వెంటనే విముక్తి లభిస్తుంది. అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తాం. పాప జీవనము నుండి విముక్తి చెందకుండా పవిత్ర వైష్ణవుడు కావడం అసాధ్యం. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు పఠనం చేద్దాం. ఈ మధ్యలో అందరూ కూడా నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. కొన్ని రోజుల నుండి ద్వితీయ అవకాశం ఈ శ్రీమద్ భాగవతంలోని ఈ భాగాన్ని కొన్ని అనివార్య కారణాల వలన వీడియోలని పెట్టడం జరగలేదు. మరలా ఈరోజు నుంచి రెగ్యులర్గా ఈ ద్వితీయ అవకాశము అజామిలుని కథ, దీని గురించి వీడియోలు వస్తూనే ఉంటాయి. అందరూ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను. మీరు కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు అప్డేట్లో ఉంటాయి. మీరు సమయం లేదనుకోకుండా కనీసం రోజులో 1-30 నిమిషాలు ఈ భక్తికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈ కలహాల కపటాల యుగంలో హరినామము అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని కనీసం రోజులో 108 సార్లు
జపించవలసిందిగా అందరినీ కోరుచున్నాను. అందరికీ చాలా చాలా ధన్యవాదములు. హరే కృష్ణ.